గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్కు 4000 రూపాయలు తక్కువ. మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విన్ అయిన తర్వాత ఆ వీక్లో డికే శివకుమార్ గారిని షర్మిల గారు కలిశారు, మీ సిస్టర్. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది, జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇన్వైట్ కూడా చేశారు అని చెప్పి రూమర్స్ స్పెక్యులేషన్స్ వచ్చాయి, కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్స్. మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, షర్మిలా సిస్టరే దీనికి ఆన్సర్ చెప్పగలరు. నాకు మాత్రం ఊహకు అతీతం. 2 సంవత్సరాలు తను పాదయాత్ర చేసి కష్టపడి ఆంధ్రప్రదేశ్లో 18 నెలలు చేసింది, అక్కడ ఏమీ ప్రతిఫలం రాలేదు పాపం. ఇక్కడ 2 సంవత్సరాలు పాదయాత్ర చేసి ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో, అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకే లేదు, అవినీతి పార్టీ. ఇప్పుడు ఆల్రెడీ 9 మంది ఎంఎం ముఖ్యమంత్రి క్యాండిడేట్లు, పేర్లు చెప్పమంటావా? రేవంత్ రెడ్డి నిన్న కాక మొన్న వచ్చినాడు, జానారెడ్డి ముందు నుంచి ఉన్నాయని, చాలా పెద్ద మనిషి. వెంకట్రెడ్డి, జగ్గారెడ్డి ఇంకొక ఆయన చాలా పెద్ద సీనియర్. వెంకట్రెడ్డి ఇంకా చాలా పెద్ద, ఇంకా చాలా రెడ్డిలు ఉన్నారు. ఇప్పుడు 9 బయటికి అనౌన్స్ చేసుకున్నారు. మల్లు రవి, బట్టి విక్రమార్క, వి డి శ్రీనివాస్, పోనీ ఇప్పుడు ఒంట్లో బాగాలే, హనుమంతరావు గారు, ఇంకెవరు, మొన్న మొన్న ఒక ఆయన అనౌన్స్. 9 మంది అనౌన్స్ చేసుకుంటున్నారు. మధు యాష్కి బాగా చెప్ప. ఇంతమంది సీనియర్స్ ఉంటుండగా నిన్న కాక మొన్న వచ్చిన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డికి నోటుకు ఓటు కేసులో ఉన్నోడికి పార్టీలో తను చేరుతుందా? ఇఫ్ యూ కంపేర్ షర్మిల విత్ రేవంత్ రెడ్డి, షర్మిల ఈజ్ మచ్ బెటర్ కదా. ఇప్పటికి ఏ పార్టీలో చేరలేదు, ఒంటరిగా పోరాడుతుంది ఒక మహిళ. షర్మిల చెల్లి, నీకెందుకు అది రా చెల్లి, నువ్వు నాకు ఒక కూతురు లాంటిదానివి, వయసులో చెల్లివి. నా కూతురు 37 సంవత్సరాలు, నీకు 40 అనుకుంటా, 45, చక్కగా మంచి సీట్ ఇచ్చి నువ్వు పాలేరులో నిలబడతావంటే అక్కడ పాలేరులో పెట్టి 100,000 మందితో నిన్ను గెలిపించి అసెంబ్లీలో నిన్ను కూర్చోబెడతా, రా. రైట్, ప్రజా మనకెందుకు ఈ దొంగలు దోచుకునే వాళ్ళు కావాలా? ఇల్లు నీకు నిజంగా రాజకీయం చెయ్యాలంటే అక్కడెందుకు చేరడం? నీతో పాటు ఇంకా 2-3 మంచి సింగర్స్ వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ నిలబెడదాం, అందరినీ గెలబెడదాం. నేను ఇక్కడ ఇప్పుడు మీరు అందరూ అంటే డబ్బులు ఇచ్చి 500, 5000 ఇచ్చి కోటి, నేను ఇక్కడ సెల్ఫీ కొరకే ఈ సెంటర్కి వెళ్తే 5000 మంది, మినిమం 500 మంది. ఎక్కడైనా రోడ్డు మీద ఆగితే నా ఓటు బ్యాంక్ మీకు తెలుసు, కలిసి పనిచేద్దాం అందరం కలిసి. రైట్, ప్రజాశాంతి పార్టీకి పోటీ ఏది, ఏ పార్టీ? టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇంకో పార్టీ లేదు. కాంగ్రెస్ లేదు ఇక్కడ అంత గట్టిగా. అంతవరకు ఎందుకు హుజారాబాద్లో మీరు చూడండి, 3 లక్షల ఓట్లు పడ్డాయి. రేవంత్ రెడ్డి 6 నెలలు కష్టపడ్డాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి వాళ్ళకి? 3000, అంటే 1% కంటే తక్కువ వచ్చాయి. 100లో 1 ఓటే లేదు హుజారాబాద్లో. కాంగ్రెస్ కంచి కోట నల్గొండ ఈ మునుగోడు డిపాజిట్ రాలే. వచ్చిందా డిపాజిట్? వచ్చిందా? అది ఎవరు? శ్రావంతి చాలా మంచి సిస్టర్, బాధేసింది ఆవిడ చూస్తుంటేనే. నా వెనకాతలు నిలబడితే లోపలికి వెళ్తుంటే నేనే ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి ఉంటుండగా లోపలికి పంపించాను, చెల్లిని లోపలికి వెళ్ళాను.